రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. మరి ఇటీవల కాలంలో రాజ్యాంగ రచన మీద కొన్ని వ్యాఖ్యలు మరి వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా సోషల్ మాధ్యమాలలో ఈ యొక్క వ్యాఖ్యల పట్ల కూడా మరి అంబేద్కరిస్టులు, అదేవిధంగా అభ్యుదయవాదులు కూడా తమ యొక్క అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. మరి రాజ్యాంగ రచన మరి ఎవరి యొక్క ప్రోద్బలంతో జరిగింది, ఎవరి యొక్క కృషితో మరి ఆ యొక్క రచన బయటికి రావడం జరిగింది అన్న దాని మీద, అదేవిధంగా ఇప్పటికీ ఒక అంచనా మీద పూర్తి స్థాయిలో ఉన్న మరి ప్రపంచ దేశాలకే మరి ఇటీవల కాలంలో రాజ్యాంగ రచన మీద కొన్ని వ్యాఖ్యలు రావడం, అదేవిధంగా వాదనలు కూడా బయటకు రావడం, మరి రాజ్యాంగ రచన మీద మరొక కొత్త వివాదాన్ని సృష్టించిన వ్యాఖ్యలు కూడా మనం వింటున్నాం. దీని మీద మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అంబేద్కరిస్ట్, అదేవిధంగా రచయిత డాక్టర్ నెరెళ్ల కోటేశ్వరరావు గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. కోటేశ్వరరావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో అండి. రైట్ కోటేశ్వరరావు గారు, అసలు వివాదం ఏంటంటారు? హలో, ఎస్ వినిపిస్తుందండి? వినపడుతుందా? రైట్, ఓకే ఓకే ఓకే. రైట్, అసలు వివాదం ఏంటంటారు? మనకు అందరికీ తెలిసినట్లుగా భారతదేశంలో మనకు స్వతంత్రము ఆగస్టు 15, 1947 వచ్చింది. తర్వాత రిపబ్లిక్ గా మనకు రాజ్యాంగము ఆమోదించబడి దాని తర్వాత 26 జనవరి 1950 నుండి దేశంలో రాజ్యాంగం అవలేకి వచ్చింది అన్న విషయం అందరికీ చాలా మందికి తెలిసిన విషయం. తర్వాత మనకు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి గాంధీని, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది అంబేద్కర్ ను ఇప్పటిదాకా చాలా మంది మనకు చెప్పుకుంటూ వస్తున్నారు, నడుస్తూ వస్తుంది. అలాగే ఈ వల్లభాయ్ పటేల్ ను మనకు దేశంలో ఉన్న సంస్థానాలన్నింటినీ విలీనం చేసిన మహా వ్యక్తిగా, ఉక్కు వ్యక్తిగా ఆయన కూడా పేరు ఉంది. ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు గాంధీ గారి గురించి ప్రస్తావన లేదు, వల్లభాయ్ పటేల్ గురించి ప్రస్తావన లేదు. కానీ అంబేద్కర్ దగ్గరికి వచ్చేసరికి రాజ్యాంగం రచన ఆయన చేయలేదు, బిఎన్ రావు గారు చేశారని చెప్పేసి, ఈ మధ్య కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ కొంతమంది ఈ మనము ఈ ఫీలర్స్ ఇలాంటి ఒక కామెంట్స్ వదలడం మొదలుపెట్టారు. రైట్ కోటేశ్వరరావు గారు, మరి బిఎన్ రావు గారు అంటున్నారు, అసలు వారి యొక్క ప్రొఫైల్ ఏంటంటారు? బిఎన్ రావు గారు అతను ఒక రిటైర్డ్ ఐసిఎస్ ఆఫీసర్. ఆయన మనకు రాజ్యాంగ పరిషత్ అంటే మనకు రాజ్యాంగ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఆ రాజ్యాంగ పరిషత్తులో రకరకాల సంఘాలు ఏర్పాటు చేశారు. లీగల్ సెల్ అని ఒకటి, కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ అని ఒకటి, హోమ్ మినిస్ట్రీ ఒకటి, ఇట్లా రకరకాల కమిటీలు ఉన్నాయి. అందులో ఈ రాజ్యాంగ రచనా కమిటీకి అంబేద్కర్ ను అధ్యక్షుడిగా, 7 మెంబర్లు సభ్యులుగా, బిఎన్ రావు గారిని దానికి అడ్వైజర్ గా నియమించటం జరిగింది. సో ఇది ఇది జరిగిన తర్వాత రాజ్యాంగ రచన మనకు ఇవంత దాన్ని తయారైన తర్వాత మళ్ళా రాజ్యాంగ పరిషత్తులో ఈ రాజ్యాంగం మీద 114 రోజులు సుదీర్ఘ చర్చ జరిగింది. దీని తర్వాత అందులో ఉన్న 299 మంది సభ్యుల్లో చాలా మంది ఆ కాలంలో పాతకాలం లాయర్లు, రకరకాల ప్రశ్నలు, తర్వాత అప్పటిదాకా తయారైన ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మీద బోల్డ్ ఎన్ని అమెండ్మెంట్స్ చర్చలు, దాని తర్వాత ఎన్ని జరిగిన తర్వాత రాజ్యాంగం ఆమోదించబడింది. సో ఇక్కడ మనకు అందరూ గమనించాల్సింది ఏంటంటే రాజ్యాంగ రచన సంఘములో చైర్మన్ గా అంబేద్కర్ ఉండి 7 మంది సభ్యులు ఉన్నప్పటికీ ఈ రాజ్యాంగ డ్రాఫ్ట్ అంటే మనకేంటి, మనము ఒక ఒక దానికి చిత్తు ప్రతి అంటారు, ఏంటి రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసింది బిఎన్ రావు గారు. సో బిఎన్ రావు గారు ఆయన సిబ్బంది, ఆయన ఒకటే కాదు అక్కడ, ఆయన దగ్గర టైపిస్టులు, స్టెనోగ్రాఫర్లు అందరు ఉంటారు. సో మనకేంటంటే ఎంత ఎవరికి వాడే మనకు ఈ అంబేద్కర్ ను రోజు రోజుకు అంబేద్కర్ భావజాలం పెరుగుతా ఉంది, అంబేద్కర్ పేరు పెరుగుతుంది. సో అంబేద్కర్ పేరు ఏదో విధంగా కొద్దిగా నష్టపరచాలి అన్న భావనలో జరుగుతున్న దుష్ప్రచారం తప్ప ఇందులో ఏం లేదు. ఎందుకంటే బిఎన్ రావు గారు ఆయన సొంతంగా ఆయన చేత రాయలేదు, ఆయన దగ్గర మళ్ళీ స్టెనోగ్రాఫర్స్ టైపిస్ట్లు ఉంటారు, ఎంత రొటీన్ అది, ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసే పద్ధతి అది. సో ఇక్కడ ఏంటంటే
ఈ రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ 7 మంది సభ్యులు బిఎన్ రావు గారిని పిలిచి, మీరు అన్ని దేశాల్లో రకరకాల దేశాలకు వెళ్ళండి, అక్కడ రాజ్యాంగాన్ని స్టడీ చేయండి, సో అక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని మన దేశానికి అనువుగా మనం ఒక డ్రాఫ్ట్ టెంపరీ డ్రాఫ్ట్ తయారు చేయండి, దాని తర్వాత మేమంతా దాన్ని స్టడీ చేసి రాజ్యాంగ పరిషత్లో చర్చించి ఆమోదింప చేసుకుంటామని చెప్పేసి ఆయనకు మనకు సలహా ఇవ్వటం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పండి, దానికి ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఇక్కడ సలహా అంటున్నారు, మరి అడ్వైజరీ అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆయన ఆయన ఇచ్చేది అడ్వైజ్. ఓకే, బిఎన్ రావు గారు రాజ్యాంగ రచనా కమిటీకి ఇచ్చే వాటిని సలహాలు అంటారు. ఓకే, రాజ్యాంగ రచనా కమిటీ బిఎన్ రావు గారికి ఇచ్చేదాన్ని ఉత్తర్వులు అంటారు. సో ది కమిటీ హాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ టు ది బిఎన్ రావు గారు, నువ్వు వివిధ దేశాల్లో మనకి వెళ్ళి రాజ్యాంగాలు స్టడీ. చాలా మంది అంటారు అంబేద్కర్ పోలేదు, ఎవరు పోలేదు కదా, బిఎన్ రావు గారు వెళ్ళి, ఎస్ ఆయనే వెళ్ళాడు, ఆయన్నే వెళ్ళారు, ఆయన్నే వెళ్ళమని చెప్పారు వీళ్ళు. సో మేమంతా పెద్ద వయసు వాళ్ళము, సో మేమంతా డిఫరెంట్ దేశాల్లో తిరిగి మేము చేయలేము, మీరు ఈ కార్యక్రమం చేసి ఈ రకంగా దాన్ని డ్రాఫ్ట్ తయారు చేసి మా దగ్గర పుట్టప్ చేయండి, దాన్ని మేము రాజ్యాంగ పరిషత్తులో చర్చకు పెట్టి దాన్ని మేము ఆమోదింపజేసుకుంటాము అని బిఎన్ రావు గారికి రాజ్యాంగ రచనా కమిటీ ఆయనకు హుకుం జారీ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, ఫలితంగా ఆయన ఎన్నో దేశాలు తిరిగారు. ఇప్పుడు చాలా మంది అంటారు అంబేద్కర్ పోలేదు కదా, బిఎన్ రావు, ఎస్ కరెక్ట్, ఆయనే పోయారు, బిఎన్ రావు గారే పోయారు. వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడికి వెళ్ళి వేరే దేశాల్లో జరిగినాయి అవంతా. ఇప్పుడు ఆ మధ్య కాలంలో ఇంకొక దుర్మార్గపు ప్రచారం జరిగింది, ఏంటంటే మన భారత రాజ్యాంగం కాపీ అండ్ పేస్ట్ అండి, కాపీ అండ్ పేస్ట్ అయితే మరి బిఎన్ రావు గారు కాపీ అండ్ పేస్ట్ చేసినట్టే కదా. అంటే ఒకవేళ కాపీ అండ్ పేస్ట్ ఎలా కాదంటారు ఒక మాట? ఇప్పుడు కాపీ అండ్ పేస్ట్ అంటే ఇప్పుడు మనకంటే ముందు 18వ శతాబ్దంలోనే మనకు చాలా దేశాల్లో రాజ్యాంగాలు ఉన్నాయి, సో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లా, సో వాళ్ళ రాజ్యాంగాలు ఏమున్నాయి అలాగే మన దేశానికి అనువుగా ఎలా చేయాలనేది రాజ్యాంగాలన్నీ చదువుతారు. ఓకే, ఇప్పుడు ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద ఒక హిస్టరీ మీద మనము ఏదైనా ఒక డిబేట్ కానీ లేదా ఆర్టికల్ కానీ రాయాలన్నప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు చదువుతారు. సో అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకొని మనం డిస్కషన్ లో డిస్కస్ చేస్తాం, దాని అర్థం అది కాపీ చేసినట్టు, అది ఎంత తెలివి తక్కువ మాట్లాడు. ఓకే, సో ఇక్కడ బిఎన్ రావు గారు విదేశాలకు వెళ్ళాడు, చాలా రాజ్యాంగాలు చదివాడు, వాటన్నిటి చూసి ఈ రాజ్యాంగ కమిటీ ఆయనకు అప్పచెప్పిన బాధ్యతగా దానికి సంబంధించిన డ్రాఫ్ట్ తయారు చేసి రాజ్యాంగ కమిటీ రాజ్యాంగ రచనా కమిటీ బాబాసాహెబ్ అంబేద్కర్ కు దాన్ని ఆయన హ్యాండ్ ఓవర్ చేశారు. సో అది మనకు రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసింది బిఎన్ రావు గారు మాత్రమే, బట్ అదే రఫ్ డ్రాఫ్ట్ రాజ్యాంగం కాలేదు. రాజ్యాంగం కావడానికి 114 రోజులు 7,000 పైన అబ్జెక్షన్లు, కరెక్షన్లు, దాని తర్వాత డిలీషన్లు అన్ని జరిగిన తర్వాత 395 ఆర్టికల్స్ తో రాజ్యాంగం రూపొందించబడి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 114 రోజుల డిబేట్ లో కానీ ఈ రఫ్ డ్రాఫ్ట్ మీద జరిగిన చర్చలో కానీ ఓన్లీ అంబేద్కర్ మాత్రమే జవాబు చెప్పాడు, కానీ ఇంకెవరు జవాబు చెప్పలేదు. అంటే ఇంకొక విషయం అండి కోటేశ్వర గారు, అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో వినిపిస్తోంది అని మీరు అంటున్న మాటకు బలాబలాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఏదంటారు మీరు? ఇప్పుడు ఏదైతే సామాజిక మాధ్యమాలలో వినిపిస్తున్న మాట ఏదైతే ఉందో ఆ మాట రావడానికి వెనక కారణం ఏంటంటారు, బలం ఎంత ఉందంటారు అసలు? ఇప్పుడు కారణం ఏమి లేదు, అక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి రాజ్యాంగం రచించి ఓ మనకు ఒక గొప్ప పేరు, ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఎన్నో దేశాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవిస్తూ ఆయన పేరు మీద చాలా చోట్ల విగ్రహాలు పెట్టాం కానీ ఆ తర్వాత ఆయన గురించి
ఈ కొలంబియా యూనివర్సిటీ లేకపోతే లండన్ ఇట్లా ఎన్నో ప్లేసెస్ లో ఆయన గురించి ఘనంగా ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ఊర్చుకోలేక చేస్తున్న దుష్ప్రచారంలో భాగం మాత్రమే. సో కారణం ఏంటంటే ఇక్కడ ఒక విషయం మనం చేద్దాం. ఇక్కడ ఈ మధ్యనే కొంత చర్చకు వచ్చింది, ఇంకొక పాయింట్ కూడా డిస్కషన్ నడుస్తుంది. సో జవహర్లాల్ నెహ్రూ గారు 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1948లో లాస్ట్ మనకు నిజాం ఎవరైతే హైదరాబాద్ నిజాం ఎవరైతే ఆయన ముందు లొంగలేదు, ఆయన లొంగ తీసుకోవడానికి వల్లభాయ్ పటేల్ ఇలాంటి చేసి లొంగ తీసుకొని 1948 సెప్టెంబర్ 15 భారతదేశంలో విలీనం చేసుకున్నారు. ఎన్ని చేశారు కానీ గోవాలో ఉన్న పోర్చుగీస్ ప్రభుత్వాన్ని మనకు నెహ్రూ గారు వాళ్లకు దాన్ని తొలగించలేదు, దాన్ని ఆక్రమించుకోలేదు, దాన్ని మన దేశంలో విలీనం చేసుకోలేదు, ఇది నెహ్రూ గారి తప్పు అని చెప్పేసి ఈ మధ్య ఇంకొక దుష్ప్రచారం నడుస్తా ఉంది. ఈ సందర్భంగా మనం ఒక విషయం చెప్పాలి, మనకు దేశంలో ఉన్న 500 పైచీలకు సంస్థానాలన్నీ విలీనం చేసి లాస్ట్ లో హైదరాబాద్ సంస్థానాన్ని కూడా పోలీసు యాక్షన్ తో విలీనం చేశామని చెప్పేసి సో 300 అడుగులకు పైన ఒక విగ్రహాన్ని సమత్వ విగ్రహం అని యూనిటీ విగ్రహం అని చెప్పేసి ఏదైతే మన గౌరవ మోడీ గారు వీళ్ళంతా గుజరాత్ లో పెట్టుకున్నారో మరి అదే వల్లభాయ్ పటేల్ గారు ఆయన గోవాను ఎందుకు విలీనం చేయలేదు అని ప్రశ్నించటం లేదు. ఓకే, ఆ నేపము నెహ్రూ గారి మీద వేస్తున్నారు. సో నెహ్రూ గారు గోవాను విలీనం చేసుకోలేదు, మరి వల్లభాయ్ పటేల్ గారు ఎందుకు చేయలేదు? ఇన్ని ఇన్ని సంస్థానాలు విలీనం చేసినోడు, హైదరాబాద్ నవాబు మీద పోలీస్ చర్య తీసుకొని ఉంచిన వాడు, మరి గోవాను ఎందుకు చేయలేదు? సో వల్లభాయ్ పటేల్ వాళ్ళకి కావలసిన వ్యక్తి, వాళ్ళకి కావలసిన లీడర్, ఆయన గురించి చెడు ప్రధానం చేయరు. సో ఏదన్నా ఉందంటే నెహ్రూ గారి మీద, నెహ్రూ గారు ఎప్పుడో 1964 చచ్చిపోయారు, ఇంకా నెహ్రూ 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 ఏంటి, దాని తర్వాత బోల్డర్ మంచి ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. సో అలాగా ఇక్కడ రాజ్యాంగం గురించి అంబేద్కర్కు గొప్ప పేరు పేరు రావటం, గొప్ప పేరు రావటం పెరగటం అదంత ఓర్చుకోలేని పరిస్థితుల్లోనే ఇలాంటి దుష్ప్రచారం మొదలు పెట్టారు అనేది చాలామంది విజ్ఞానులు మేధావుల అభిప్రాయం. అయితే ఇంకొక విషయం అండి, మరి కేవలం రాజ్యాంగాన్నే ఒక టార్గెట్గా చేసుకొని మరి ఇటీవల కాలంలో కూడా కొంతమంది వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి రాజ్యాంగ రచన మీద కూడా అదే వ్యాఖ్యలు కూడా ఒకవేళ అదే ప్రభావాన్ని అంతే ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందంటారా? వాస్తవికత ఎంతవరకు ఉందంటారా అసలు? ఇప్పుడు రాజ్యాంగ రచన అనేది అది ఏదో ఒక పేజీ 2 పేజీల డ్రాఫ్ట్ కాదు. ఓకే, అదేది చాలా పెద్ద గ్రంథం అది. సో దాంట్లో అంబేద్కర్ లాస్ట్ డే 26 నవంబర్ 1949 మనకు లాస్ట్ డే ఆఫ్ ది ఆయన ఈ రాజ్యాంగం ఆమోదించబడిన తర్వాత రాజ్యాంగ పరిస్థితిలో ఒక సుదీర్ఘ ఒక ఉపన్యాసం చేస్తాడు. అందులో ఆయన చెప్తాడు, ఆయన ఏమంటాడు అంటే అంతకుముందు టిటి కృష్ణమాచారి గారు ఈ రాజ్యాంగ రచనా కమిటీలో 7 మెంబర్లలో ఆయన ఒకరు. ఒక మెంబర్ చనిపోతే ఆయన ప్లేస్ లో టీటీకి సమాచారాన్ని అపాయింట్ చేశారు తర్వాత. సో ఆయన అంబేద్కర్ గురించి చాలా గొప్పగా చెప్తాడు, మేమంతా ఎక్కడెక్కడో ఉన్నామో ఎవరెవరి పనుల్లో వాళ్ళు ఉన్నాము, కొంత చాలా మంది వయసు రీత్యా ఏం కదలేకపోయారు ఆరోగ్య రీత్యా. అంబేద్కర్ ఒకడు, అతను కూడా ఏజ్ 60 సంవత్సరాలు అతను కూడా మంచి ఏజ్ లోనే ఉన్నప్పటికీ కూడా ఎంతో శ్రమ తీసుకొని రాజ్యాంగ రచనలో మొత్తం బాధ్యత భుజస్కంధాల మీద వేసుకొని ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అతని కృషిని ఈ రాజ్యాంగ పరిషత్తు రికార్డ్ చేయాలా గౌరవించాలని చెప్పేసి చెప్పారు. సో దానికి జవాబుగా 26 నవంబర్ 1949 బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, ఏమంటాడు ఈ ఇందులో నాకు ఇచ్చిన క్రెడిట్ ఈ పూర్తిగా నాకు మాత్రమే రాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట, ఇందులో కొంత భాగము బిఎన్ రావు గారికి కూడా చెందుతుంది. బిఎన్ రావు గారు ఈ రాజ్యాంగం రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసిన వ్యక్తి, ఈ రాజ్యాంగ రచనలో అడుగడుగున మాకు
సహాయ సహకారాలు అందించిన సలహాదారు. సో దేశ విదేశాలు తిరిగి ఈ రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసిన వ్యక్తిగా ఆయన కూడా నాకు ఇచ్చిన గౌరవంలో కొంత భాగం ఆయనకు చెందుతుంది. అంటే ఇంకొక విషయం అండి, ఇక్కడ కోటేశ్వర గారు ఇంకొక విషయం, రచించిన వారు రాయడానికి అంటే రచించడానికి సహకరించిన వారు మరి ఇప్పుడు వారు లేరు కాబట్టి ఒకవేళ చరిత్రలో ఉన్నదాన్ని వక్రీకరించడానికి చేసిన ప్రయత్నం ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? ఇది అందులో అంతకంటే ఏమీ లేదు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకో మాట కూడా చెప్తారు. సో ముఖర్జీ గారు, బిఎన్ ముఖర్జీ, ఈ ఎవరైతే ఎస్ఎన్ ముఖర్జీ రాజ్యాంగ డ్రాఫ్ట్ ను రాసిన వ్యక్తి, ఆయన ఈజ్ అ చీఫ్ డ్రాఫ్ట్మెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎస్ఎన్ ముఖర్జీ ఆయన పేరు ఎక్కడ ఎవడ ఎంటర్ లేదు. సో మనకు బిఎన్ రావు గారి పేరు చెప్తున్నారు అందరు. అంటే ఇంకొక విషయం అండి, ఇక్కడ మరి తాజ్ మహల్ కి అంటే తాజ్ మహల్ నిర్మించింది ఎవరు అనగానే ఒకరి పేరే వస్తుంది, కానీ వారు వెనక ఉన్న కూలీల సంఖ్య, కూలీల పేర్లు మరి ఎక్కడా ఉండవు కదా. దీని గురించి ఏమంటారు, ఎలా తీసుకోవచ్చు అంటారు ఆ పాయింట్ ఇందులోకి ఎలా తీసుకోవచ్చు అంటారు? తాజ్ మహల్ కట్టించింది షాజహాన్. సో దానికోసం ఆర్కిటెక్ట్లు, దాని తర్వాత పర్షియా నుంచి వచ్చారు, ఫలానా ఆయన చీఫ్ ఆర్కిటెక్ట్ అని అన్న ఉంటుంది. 22,000 మంది కూలీలు పనిచేశారు, 22 సంవత్సరాలు పనిచేశారు, వాళ్ళందరి పేర్లు చరిత్రలో ఉండవు. సో షాజహాన్ కట్టించాడు అంటారు, కానీ ఇక వీళ్ళు కట్టించారు వాళ్ళు కట్టించారు అంటారు కదా. కానీ ఇక్కడ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశాడు అంటే వాళ్ళకు కడుపులో జీర్ణించుకోలేకపోతున్నా. సో ఫలితంగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అడిగేది ఒకటే, సో అంబేద్కరు రాజ్యాంగ రచన విషయంలోనే మీకు ఇలాంటి వస్తుంటాయి, మరి పటేల్ గారు గోవాను ఎందుకు విలీనం చేయలేకపోయాడు, దాని గురించి ఏ రోజన మీరు ప్రస్తావించారా, ప్రశ్నించారా? దాని మీద నెపం నెహ్రూ గారి మీద వేయాలనిపిస్తుంది. సో గాంధీ గారు దేశానికి స్వాతంత్రం తెచ్చాడు అన్న, సో మనకు దేశానికి స్వాతంత్రం తెచ్చాడు, రెండు దేశం రెండు ముక్కలు అయింది, దాని మీద గాంధీ గురించి ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు, రెండు ముక్కలు అవ్వడానికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అని అన్నోడు లేడు. సో ఇవంతా ఏంటంటే వాళ్ళ భావజాలానికి అనుకూలంగా ఉన్న నాయకుల పేర్లు, వాళ్ళ ప్రస్తావనలు, వాళ్ళకు ఎలాంటి గౌరవ భంగం కలగకుండా వీళ్ళు చూసుకుంటుంటారు. వాళ్ళకు కాని వారి మీద ఎంత గౌరవ భంగం చేయడానికి కూడా వీళ్ళు ముందుకు వస్తారు. సో ఇక్కడ నేను అడుగుతున్నాను, మనకు బిఎన్ రావు గారి గురించి, బిఎన్ రావు గారు విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఆయన రెస్పెక్ట్ ఆయనకు ఉంటుంది, ఆయన రాజ్యాంగం రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసింది, ఆయన ఎన్నో దేశాలు తిరిగాడు, కష్టపడ్డాడు, నిజాయితీ గల వ్యక్తి, ఆయన అగౌరవపరచాలని ఎవరన్నారు? సో ఆయన గౌరవపరచాలి కాబట్టి అంబేద్కర్ అగౌరవపరచాలంటే ఒప్పుకో. ఇక్కడ అది ఇష్యూ. తర్వాత అంబేద్కర్ ఏమన్నాడు, ముఖర్జీ గారి పేరు కూడా ఇచ్చారు, చీఫ్ డ్రాఫ్ట్మెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, మరి ఆయన ముఖర్జీ గారి పేరు ఎవరనలేదు, ఎక్కడ అంటలేదు. ఎస్ఎన్ ముఖర్జీ గారు ఈ రాజ్యాంగం రాసింది, యాక్చువల్ గా దాన్ని కంపైల్ చేసింది ఆయన, ఎవరంటం లేదు, ఎక్కడ ఆయన పేరు వినబడే, మరి దాని మీద బెంగాలీ వాళ్ళు వాళ్ళు మరి బాధపడటం లేదు. సో అందువల్ల మనం చెప్పేది ఏంటంటే, గౌరవ పెద్దలు ఎవరైతే దేశం కోసం పనిచేశారో, ఎవరైతే ఇప్పుడు లేరు, వారి గురించి ఎలాంటి చెడు ప్రచారం చేయడానికి పూనుకోవద్దని చెప్పేసి మనం మీడియా ద్వారా వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అది తప్పుడు సంకేతం. చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి ఇచ్చిన గౌరవాన్ని ఈ రోజు భంగం కలిగించడానికి నువ్వు ఆ రోజులలో నువ్వు లేవు కదా. అది ఇంకో విషయం అండి, మరి పనిగట్టుకుని ప్రచారం చేసే వారు ఎవరై ఉంటారంటారు? ఓ మొదటి నుంచి దేశంలో ఉన్నది రెండు రకాల సంస్కృతి. ఒకటేంటి, సనాతన ధర్మం పేరిట, మనుధర్మం పేరిట మనకు ఇది వరకు ఎలాగ ఉన్నదో అలాగే ఉండాలా అని కోరుకునే ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళంతా సనాతనిస్టులు ఒకవైపు, ఈ మోడర్నిస్టులు ఒకవైపు. దేశంలో మనకు స్వతంత్రం వచ్చినాక, రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక, ఫండమెంటల్ రైట్స్ వచ్చినాక, మనకు ఆర్టికల్ 17 కింద అంతరాంతం అబాలిష్ అయిన తర్వాత, ఇంకా కూడా మనకు పాత పద్ధతుల ద్వారా ఈ దుర్మార్గాలు నడవటం ఎంతకాలం అని చెప్పేసి ప్రశ్నించే వాళ్ళు పోయి. సో ఈ రకంగా ఇది
వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, మేము చేసేది. రైట్ అండి. అంటే 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 ఇప్పుడు అంటే మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇంటి నుంచి మా ఇంటికి అంతే దూరం అన్నట్లుగా వారు చేసే ప్రచారాలు వారు చేస్తూ ఉంటే, వీరు చేసే ప్రచారాలు వీరు చేస్తూ ఉంటే, మరి దీని మీద నిజం తెలిసేది ఎవరికి, నిజం తెలిసేది ఎప్పుడు అంటారు ప్రజలకు? ఇప్పుడు ఇప్పటిదాకా ఏమైతే సర్క్యులేషన్ లో ఉన్నది అది నిజం. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు గాంధీ, నిజం. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, నిజం. వల్లభాయ్ పటేల్ దేశంలో ఉన్న సంస్థలన్నీ విలీనం చేశాడు, నిజం. సో 1964 ఆయన చనిపోయే వరకు రకరకాల పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశాన్ని మనకు అంతకు ముందు ఉన్న పాతకాల పద్ధతిలో నుంచి మోడర్నిటీ వైపు నడిపించాడు జవహర్లాల్ నెహ్రూ అన్నది నిజం. ఓకే. సో దాన్ని ఈరోజు కాదు అని చెప్పేసి నువ్వు అనుకోడా అని ఎవడన్నా అంటే అది కేవలం కుట్రపూరిత ద్వేషపూరిత దుర్మార్గపు ఆలోచన తప్ప అది వాస్తవం కాదు అనేది మనం మీడియా ద్వారా చెప్తాం. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి నిజానిజాలు నిగ్గు తేల్చేది ఎవరంటారు, నిగ్గు తేల్చాల్సిన అవసరం ఎవరికి ఉందంటారు ప్రజెంట్? ఇప్పుడు ఎవరు ఎవరికి నిగ్గు తేల్చాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవడో ఒకడు ఈ దేశంలో ఈ ఉన్న 135 కోట్లలో ఎక్కడో కొంతమంది డిస్గ్రంటిల్డ్ పీపుల్, కులతత్వం మతతత్వం కూరుకుపోయిన పీపుల్ కొంతమంది చేసిన కామెంట్స్ కోసము ఎవరో వచ్చి ఇక్కడ ఏమి అంతా రుజువు చేసి ఇది రాశాడు, ఇది అంబేద్కర్ సంతకము, ఇది అంబేద్కర్ ఇది, ఇది బిఎన్ రావు సంతకము, ఇది ఎస్ఎన్ ముఖర్జీ అనేది చూపాల్సిన అవసరం ఎవరికి లేదు. సో దాన్ని వాళ్ళు స్వీకరించుకోలేకపోతే అది వాళ్ళ మూర్ఖం. అంటే ఒకవేళ ఈ అంశం మీద, ఈ అంశం మీద ఇంకా ప్రజలలో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కలిగించేలాగా మరి చర్చా కార్యక్రమాలు, యొక్క డిబేట్స్ కానీ జరిగితే బాగుంటుందంటారా? మీరేమంటారు మరింత దగ్గరికి తీసుకెళ్లే నిజానిజాలను తేల్చే కార్యక్రమంగా? ఇప్పుడు ఎవడో ఒకడు ఒక ఫూలిష్ గా ఒక తెలివి తక్కువగా గాంధీ స్వతంత్ర పోరాటంలో ఏం చేయలేదన్నంత మాత్రాన గాంధీకి ఉన్న గొప్పతనం పోతుందా, లేకపోతే గాంధీకి ఇంతకాలం చరిత్రలో లిఖించబడిన ఆయనకున్న స్థానం పోతుంది? పోదు. అలాగే నెహ్రూకు పోదు, గాంధీకి పోదు, వల్లభాయ్ పటేల్కి పోదు, అంబేద్కర్కి పో. సో దాన్ని మనం లెక్కలేక తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకు మన కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం. ఒక అంబేద్కరిస్ట్గా మరి డాక్టర్ నేరేళ్ల కొడుషో గారు ఏం కౌంటర్ ఇస్తున్నారు వారికి మీడియా ముఖ్యంగా? మనం ఒకటే చెప్తున్నాం, చరిత్రలో ఆల్రెడీ లిఖించబడిన విషయాలు, గౌరవించబడిన వ్యక్తులు 70-80 ఏళ్ళ తర్వాత వాళ్లకు ఉన్న గౌరవాన్ని తగ్గించాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే అది ఆకాశం వైపు తిరిగి ఉమ్మి వేసుకుంటే వాళ్ళ ముఖం మీద పన్నట్టు. అందువల్ల అలాంటి ప్రయత్నం చేయమాక ఎవరి గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వండి, ఉండనివ్వండి. బిఎన్ రావు గారి గౌరవం ఇవ్వండి, బిఎన్ రావు గారిని అగౌరవపరచు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన భారత ఆయన రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసింది ఆయనే, అంబేద్కర్ చెప్పాడు అందరికీ తెలుసు. సో అందువల్ల సో మనకేంటంటే అది ఆయన రాయలేదు, ఇది అంబేద్కర్ చేత్తో రాశాడా, ఆయన ఒక్కడే మొత్తం రాశాడా, తెలివి తక్కువ మాటలు అవి. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ తెలుసు. ఏదైనా ఒక ఉత్తర్వు, ఒక జీవో తయారవ్వాలంటే ఎన్నో స్టేజ్ల నుంచి రాసుకుంటూ వస్తా, కింద లోయర్ లెవెల్ నుంచి డ్రాఫ్ట్ తయారు. సో దీని అర్థం ఏంటి, పైన గవర్నర్ పేరు మీద జీవో రిలీజ్ అవు. సో దీని అర్థం గవర్నర్ చేత్తో రాశాడా జీవో అంటే అది బుద్ధి లేనితనం, తెలివి తక్కువ. అలాంటి వాళ్ళకు మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని కేవలం మూర్ఖత్వపు వ్యక్తులు కాదు. ఈ భారతదేశంలో జరిగిన మనకి ఇప్పటిదాకా ఎంతో మంది పెద్దలు పనిచేసిన వాళ్ళకు వాళ్ళ గౌరవాన్ని వీళ్ళు జీర్ణించుకోలేని లిల్లీ పుట్స్ గా ఒక పిగ్మీస్ గా మనం ట్రీట్ చేయాలి. అందుకంటే దానికి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం. రైట్ అండి. మరి ఇటీవల కాలంలో కూడా మనం చూస్తున్నాం, గడిచిన గడుస్తున్న మరి రోజులలో కూడా రాజ్యాంగం మీద వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ ఒక గుర్తింపు పొందే అవకాశం ఉంది అన్న కోణం ఆ యొక్క వ్యాఖ్యలు చేస్తున్న వారిలో మీకేమైనా కనిపించిందా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అదే చెప్పాను కదా, 135 కోట్ల దేశంలో రకరకాల పీపుల్ ఉంటారు. కొంతమంది పూర్తిగా ఎక్సెంట్రిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు ఎవరినైనా అంటారు, మోడీని తిడతారు, వల్లభాయ్ పటేల్ తిడతారు,
మనకు అమిత్ షా తీరుతారు, అంబేద్కర్ తీరుతాడు, జగజీవన్ రామ్ తీరుతారు, కూలియన్ తీరుతారు. సో వాటన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ప్రజలకు గమనించాల్సింది ఏంటంటే, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళను మీరు నియంత్రించండి. అంటే ఒకవేళ చట్టం పరిధిలోకి వచ్చి చట్టంలో అంటే చట్టం పరిధిలోకి వచ్చి చట్టం నుంచి ఏమైనా శిక్షలు వేసే అవకాశం లేదంటారా వారి మీద, సదరు వ్యక్తుల మీద? ఇప్పుడు ఈ దేశంలో ఉన్న చట్టాలు అవి ఏ మేరకు పనిచేస్తున్నాయి, ఏ మేరకు దాన్ని పనిష్మెంట్ వస్తుంది, ఎంతమంది మనకు క్రైమ్ చేసిన వాళ్ళు శిక్షింపబడుతున్నారు, మన తెలిసిందే, మీడియా వాళ్ళకు బాగా తెలుసు. సో పెద్ద పెద్ద కూలీలు ఘోరాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి. మనం ఎవరు ఏమైంది, మన ఆ మధ్య కాలంలో భార్య భర్తలు ఇద్దరు లాయర్లను నడి రోడ్డు మీద బస్సులు అందరు చూస్తున్నాక గొడ్డర్లను నరికి చంపారు, ఏమైంది వాళ్ళకి? ఇంకా ఇంకా చాలా మంది అలాంటి ఎన్నో హత్యలు జరిగాయి. వాళ్ళ ఈ దేశంలో ఉరి తీసేది లేదు ఎవరికి. మనకి ఏంటంటే మొన్న ఎక్కడో న్యూస్ పేపర్లో చదివాం, సౌదీలో ఒకరోజు 81 మందిని ఉరి శిక్ష వేశారు, 81 మందిని ఉరి తీశారు. మన దేశంలో ఒక్కరిని ఉరి తీయాలంటే దానికి తాడు చేసుకోడు ఒకడు, ఉరి తీసేవాడు ఒకడు, దానికి పెద్ద హంగామా. తాడు ఎక్కడ తయారవుతుంది, ఉరి తీసేవాడు ఎక్కడ దొరుకుతాడు, వాడేదో మధ్యప్రదేశ్ లో ఉన్నాడు, తాడేమో గుజరాత్, ఇట్లా రకరకాల డ్రామాలు మనం మీడియాలో వింటుంటాం. ఇదంతా ఈ దేశంలో క్రైమ్ జరిగితే వాడికి శిక్ష పడుతుంది అన్న భావన భయం లేని దేశం మన దేశం. సో దీనికి మన వాళ్ళు అందరూ చెప్పవచ్చు, మనం అందరం చట్ట పరిధిలోనే పనిచేస్తున్నాం, చట్టాలను గౌరవించే పనిచేస్తున్నాం, చట్టాలకు భయపడే పనిచేస్తున్నామని మన అధికారులు చెప్తారు, అదిగా మనకు పోలీస్ యంత్రాంగం చెప్తుంది, అందరు చెప్తున్నారు. కానీ మనకు తెలిసింది ఏంటంటే, కేవలం పేదవాడు ఎవడైతే న్యాయాన్ని కొనుక్కోలేడో వాడు మాత్రమే జైలు లేకపోతున్నాడు. ఎవడైతే న్యాయాన్ని కొనుక్కుంటున్నాడు, మొన్న ఈ మధ్యనే ఒక న్యూస్ పేపర్లో చదివాం, ఒక ఆమెను అరెస్ట్ చేస్తే ఒక క్రైమ్ లో సిబి అనుకుంటాను, చిత్ర రామచంద్రన్ అనుకుంటాను ఆమె పేరు, ఆమె నేను లోపల హనుమాన్ చాలీసా చదువుకోవచ్చా జైల్లో, నేను 90 భోజనాన్ని తెచ్చుకోవచ్చా అని సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ ఫైల్ చేసి, అంటే మనకు ఈ మేరకు సుప్రీంకోర్టు డబ్బు ఉన్న వాళ్ళకు అందుబాటులో ఉందో మనకు అంటాం. రైట్ అండి, మరి ఇప్పుడు మొత్తం మీద మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటంటారు మరి ఇటువంటి వ్యాఖ్యల పట్ల? ఇప్పుడు వాటి గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సింది. మన మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే, రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడు బాబా సాహెబ్ అంబేద్కర్, 7 మంది సభ్యులు, బిఎన్ రావు గారు అడ్వైజర్, సో రాజ్యాంగ రచన దానికి సంబంధించిన గౌరవం వాళ్ళందరికీ చెందుతుంది. కానీ ఎక్కువ భాగం శ్రమించింది బాబాసాహెబ్ అంబేద్కర్, బిఎన్ రావు గారు అన్న విషయం, తర్వాత అలాగే ముఖర్జీ గారు, ఎస్ఎన్ ముఖర్జీ గారు అన్న విషయము ఈ దేశంలో ప్రజలు గమనిస్తే తెలుసుకుంటే సంతోషిస్తాం. అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డాక్టర్ నేరుళ్ళకోటేశ్వర గారు. మరి రాజ్యాంగం మీద ఆ యొక్క రచన మీద ఇటీవల కాలంలో మరి సోషల్ మీడియాలో వస్తున్న మరి వ్యాఖ్యల పట్ల మీ యొక్క స్పందన, మరి అదేవిధంగా ఈ యొక్క ప్రేక్షకులతో పంచుకున్నందుకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాస్టర్కే టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.